కోసం వెళ్ళామండి బిలాల్ బాబా దగ్గరికి. ఆయన దగ్గరికి వెళ్తే ఆయన మా ఆయనకి లోపలికి రమ్మని చెప్పింది. అత్తయ్య నేను మా ఆయన వెళ్ళారు, అత్తయ్యను మా ఆయన వెళ్ళారు. వెళ్ళిన తర్వాత తెల్లారి మీ కోడల్ని తీసుకొని రమ్మని చెప్పింది. కోడల్ని తీసుకొని రమ్మని చెప్తే పిల్లలతో మేము నలుగురం పోయాం. నలుగురం పోతే ఆయన దారిలో తిరగబడుతుందని మీరు రావాలి అని చెప్పి వెళ్ళాం. వెళ్తే 1 రూపాయలు భయాన తీసుకొని మళ్ళీ 9వ తారీఖు రమ్మని చెప్పింది. మళ్ళీ ఫోన్ చేసి శుక్రవారం నాడు 1 గంటకు ఫోన్ చేసి మీరు తాయత్తులు తిరగబడుతున్నాయి, మీ తాయత్తుల కోసం మీ దగ్గర ఒక వస్తువు తీసుకోవాలి అని ఫోన్ చేసి చెప్పింది. అంటే నేను నా భర్త వెళ్ళిపోయాను. వెళ్ళిపోతే భర్త నేను వెళ్ళిపోయిన తర్వాత ఆయనకి దుబ్బొచ్చి ముట్టించి ఆయన పొగ వేసి ఆయన బయటికి పంపించాను. మళ్ళీ ఆయన బయటికి పంపించాక మీ ఆమెను రమ్మని చెప్తే ఈయన వచ్చి నాకు చెప్పింది ఆయన తెలుసు వెళ్ళండి. లోపలికి వెళ్ళిన తర్వాత ఆయన లోపలికి వెళ్ళిన తర్వాత ఆయన ఏం చేశాడు, ఊబత్తులు ముట్టించి కట్టలు వేసి గ్లాస్ అద్దం డోర్ అది వేసి బోల్ట్ వేశాడు. బోల్ట్ వేసిన తర్వాత లోపలికి వెళ్ళిన తర్వాత బల్లా పైన పడుకోను మనం. బల్లా పైన పడుకుంటే ఊద్బస్తి పట్టుకొని కిందికి మీ కాళ్ళకి చేతులకి ఊద్బస్తి పోగా పట్టించాడు. పట్టించి మీ దగ్గర నుంచి కొన్ని వస్తువు కావాలంటే నేను ఇంటి దగ్గర నుంచి తీసుకొని వస్తాను, అవి మీరు పెద్దవారండి మీరు చేయకూడదు ఆ పనులు. మేము వచ్చే తీసుకొని వచ్చాక మీకు మళ్ళీ రేపు కలుస్తానంటే లేదు లేదమ్మా మీ తాయితో తిరగబడుతున్నాయి. ఏ వస్తువులు అడిగారండి? మీ వస్తువులే కా ఏ వస్తువులు అవి చెప్పకూడని విని అయితే ఆయన చెప్పిన తర్వాత నేను ఏం చేశానంటే మీ ఇంటి దగ్గర నుంచి తీసుకొని వస్తానని చెప్పా. లేదు ఇంటి దగ్గర నుంచి అయినా తీసుకోవాలని కాదు, మీరు ఇక్కడే ఇవ్వాలి, మేమే తీస్తాం వాళ్ళకి. అవి పైకి పోవాలి ఆ తాయితులకి, అవి తాయితులు వేసాక మళ్ళీ తీసుకొచ్చి మీకు తాయితులు కావాలంటే తిరగబడుతున్నాయని మీ కావాలి అంటే మీ ఇంటి దగ్గర నుంచి తీసుకొస్తానని చెప్పినా కూడా ఇవి లేదైనా. ఆయన ఏదో చేయబోయే వరకు మా దగ్గరకు వచ్చే వరకు భయం వేసి నేను కేకలు పెట్టి బయటకు వచ్చేసాను. బయటకు వచ్చి మా ఆయన చెప్పకుండా సైలెంట్గా ఉండి ఇంటికి వచ్చాక అత్తగారికి చెప్పాను. అత్తగారికి చెప్తే అత్తగారు ఫోన్ చేసి అడిగారు. అడిగితే ఆయన ఏమంటుంది, ఫోన్ చేసి అడిగితే మీరు తప్పుగా అపార్థం చేసుకుంటున్నారు, మీరు మీ పరుగు పోద్ది మా పరుగు పోద్ది మీరు ఏం ఆలోచించొద్దు, నేను ఇంటికి వచ్చి మీ తాయితులకి 4000 అడిగాను కదా ఆ 4000 ఇస్తాను, మీరు ఏం అనొద్దు ఏం పెట్టద్దు ఏం మాట్లాడొద్దు అని మా అత్తయ్య అన్నది చేసి పెడతాను అన్నది. అది ఆయన బాబా గురించి మేము కేసు పెట్టాము, ఈ కేసు చాలా ఇష్టంగా ఆయనకి ఏదో ఒక మనం చేయాల్సింది, మా కోసం న్యాయం చేయాల్సింది. రాజీ పడాలని వచ్చినా కూడా మీరు రాజీ పడమండి. షేర్ మహమ్మద్పేటకు చెందిన ఒక వ్యక్తి తనకు అర్ధరాత్రి చెడు కళలు వస్తున్నాయని దేయం కళలు వస్తున్నాయని చెప్పి ఈ తాయిత్తు కట్టుకున్న ఉద్దేశంతో జగ్గపేట టౌన్లో ఉన్న మసీదు పక్కన గల షేక్ బిలాల్ అనే వ్యక్తి దగ్గరికి వెళ్ళి తాయిత్తు కట్టమని అడగగా, నువ్వు 2 రోజుల తర్వాత మీ భార్యని మీ తల్లిని తీసుకురమ్మని చెప్తే 24/1/2019 మధ్యాహ్నం 1 గంట సమయంలో జగ్గపేట టౌన్లో ఉన్న షాప్ వద్దకు ముగ్గురు వెళ్ళారు. వెళితే దాని మీదట ఈ వ్యక్తికి ధూపంలాగా వేసి బయటకు వచ్చామని, తల్లిని ఇతన్ని బయటకు వచ్చామని, భార్యని లోపలికి రమ్మని తలుపు వేసి ఆమెని ఈ మర్మాంగం దగ్గర ఉన్న వెంట్రుకలు ఇస్తే తాయిత్తులో వేసి కడతాం, అప్పుడు మాత్రమే దీనికి కళలో అయిపోతాయని చెప్పగా ఆమె దానికి తిరస్కరించడంతో ఆమె ప్యాంటుని కిందకు లాగి స్నానాలపై చేతులు చేసి అతను ఆమెపై కడుపుని బలాత్కారం చేయబోయాడని చెప్పి ఆమె రిపోర్ట్ ఇచ్చింది. ఈ 2 రోజులు కూడా ఇస్తే రిపోర్ట్ ఇస్తే పరుగు పోతుందని ఇంగ్లీష్లో 2 రోజులు ఆగి ఈరోజు మధ్యాహ్నం రిపోర్ట్ చేయాలని ఎఫ్ఐఆర్ అటెంప్ట్ కూడా నమోదు చేసి దాన్ని కేసు దర్యాప్తు చేస్తున్నాం. ముద్దాయిని కూడా అదుపులోకి తీసుకుని జ్యుడిషియల్ పై మళ్ళీ